మనము ఇది వచ్చేసేసి ఈ పార్ట్ వచ్చేసేసి మిర్రర్కి రిలేటెడ్ కదా. సో ఈ లైన్ వరకు వదిలేసేసి ఇక్కడ నుంచి మనం రైస్ బ్యాక్ ఫ్లవర్స్ తోటి డెకరేట్ చేసుకోవాలి. అంటే గ్లూ స్టిక్ యూజ్ చేసి రైస్ బ్యాక్ ఫ్లవర్స్ని అంటించుకోవాలి. అదేవిధంగా మిడిల్లో మిర్రర్ని కూడా మనం అంటించుకోవాలి, స్టిక్ చేసుకోవాలి. ఓకే అండి, ఇదిగో అండి ఇక్కడ చూసారా, మొత్తం నేను మిడిల్లో వచ్చేసేసి మిర్రర్ స్టిక్ చేసేసాను గ్లూ గన్ ద్వారా. అదేవిధంగా అవుట్ సైడ్ అంతా, మిర్రర్కి అవుట్ సైడ్ అంతా కూడా నేను ఈ ప్లాస్టిక్ రైస్ బ్యాగ్తో చేసినటువంటి ఫ్లవర్స్ని స్టిక్ చేశానండి. మనం జస్ట్ గ్లూ గన్ తోటి మనం స్టిక్ చేసుకోవడమే. నేను వచ్చేసేసి అట్టపెట్టిని కొంచెం స్మాల్ సైజుగా కట్ చేసేసాను. సో మనకి ఫ్లవర్స్ సరిపోయింది అందుకోసమని చెప్పేసి రిమైనింగ్ అంతా కూడా కొంచెం ఎక్స్ట్రాగా ఉన్నదాన్ని మొత్తం నేను కట్ చేసేసాను. ఇప్పుడు పేపర్స్ ఉన్నాయి కదా, ఈ మిడిల్లో వచ్చేసి మిర్రర్ స్టిక్ చేస్తున్నాను ఆల్రెడీ. సో బ్యాక్ సైడ్ కూడా ఏం చేశానంటే జస్ట్ వైట్ పేపర్ తోటి ఏం కనపడకుండా మొత్తం స్టిక్ చేసేసాను. అదేవిధంగా ఇక్కడ చూసారా, ఇది వచ్చేసి హ్యాండిల్ ఇలా వస్తుంది. సో మనకి ఇలా వస్తుంది. సో నేను మొత్తం వాల్ మీద ఎలా వస్తుంది అనేది నేను క్లియర్గా చూపిస్తాను. ఇంతే అండి, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.